సార్, మీరు ఇప్పుడు ఈ రిలేషన్తో పాటు ఎప్పుడైనా మీకు అలా కలిసినప్పుడు ఏదైనా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా గుర్తొస్తే ఇమ్మీడియట్గా జామ్ చేయడం కానీ అలా చేశారా ఇప్పటిదాకా ఎప్పుడైనా? యాక్చువల్లీ మొన్న ఎప్పుడు అనుకున్నాం చేద్దాం, బట్ అది ఫెయిల్ అయింది మళ్ళీ మధ్యలో. యాక్చువల్లీ చేయాలనుకుంటున్నాం, వెరీ సూన్ ఇట్ మైట్. ఓకే, సో యూ వాంట్ టు ఎలాబరేట్? డెఫినెట్లీ. ఓకే, తనలో కూడా ఒక కంపోజర్ ఉన్నాడు కదా సార్, సో ఇట్ హెల్ప్ అస్ అలాట్ ఈచ్ ఆఫ్ దెమ్. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ హెల్ప్ ఉంటుంది. సో భయపడే అవసరం లేదు, అది ఉంటే ఇది ఉంటే అది, వెరీ సింపుల్. సూపర్. అండ్ యూ, మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో చాలా మంది కొత్త సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దినకర్, తను ఫస్ట్ సాంగ్ పాడింది అది, అండ్ తనకి ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా అదే పాటతో గుర్తు చేస్తారు. సో హౌ డు యూ లైక్, అంటే మీరు ఎందుకు లే రిస్క్ మనం ఉన్న వాళ్ళతో పాడిద్దాం అని అనుకోకుండా ఎందుకు కొత్త వాళ్ళు ఓకే అని చెప్పి? ఏమి ఉండదండి నాకు, బట్ ఏంటంటే వన్స్ షూ షార్ట్గా మనకు తెలిసిపోతుంది ఒకరి ఎవరిన పాడు. హీ హాస్ గాట్ సమ్ ఎగ్జాంపుల్స్ అప్పుడప్పుడు. ఓకే, అది విని వెంటనే చెప్పాను ఈ అబ్బాయి 200% మనకు కావాలవసరం అంటే. అది కూడా ఇంపార్టెంట్ సాంగ్ నాకు మధురా శ్రీధర్ గారు పరిచయం చేశారు. ఫస్ట్ టైం పరిచయం చేయగానే ఎఫ్ఎల్ లేకనా వీల్ గో దిస్ బై, వన్స్ ఒకసారి పిలిపిస్తే ఒకసారి పాడేద్దాం. సో ఒకసారి వచ్చాడు, పాడాడు. ఆ ఎఫ్ఎల్ లేకనా కంప్లీట్ అయిపోయింది సాంగ్ ఎంత ఫాస్ట్ అయిపోయింది అంటే అయిపోయింది బాగా పాడే అది. సో అంత పెద్ద హిట్ అవుతుంది నాకు తెలియదు, అబ్బాయికి తెలియదు. సో ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ గుడ్, ఆల్బమ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అది నా కెరియర్లో కూడా. శ్రీధర్ రెడ్డి గారు, మీ అసోసియేషన్ గురించి చెప్పండి, బికాస్ ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ మీరు వర్క్ చేశారు. రీసెంట్గా ఫస్ట్ నెక్స్ట్ మూవీ కూడా పనిచేస్తుంది ఏ ఫవర్ అమెరికా అండి. ఓకే, సో నా కెరీర్ ఈరోజు కొంచెం ఇలా ఉంది, బెటర్ లైఫ్ ఉన్నానంటే ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మధురా శ్రీధర్ గారు చెప్పాల్సింది. సో నాకు ఇంక మోర్ దెన్ ఎవ్రీథింగ్ అండి, ఎనీ అసెన్స్ ఇన్ మై అవుట్ ఇన్ మై లైఫ్ వస్తున్నాయి పోతున్నాయి అంటే ఒక విధంగా నేను ఏది వచ్చినా కూడా ఆయన చెప్తాను ఫస్ట్, సార్ ఇది సార్ నా పరిస్థితి చేద్దాం సార్, డోంట్ వరీ, అన్నీ అవుతాయి, ఎక్కడ డిప్రెస్ అవుద్ది, లైఫ్ ఎలా ఉంటుంది. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గై యువర్ సజెస్టివ్ పాజిటివ్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన విషయం. సో ఇలాగ చేస్తూ నా కెరియర్లో ఇంకా మోస్ట్ వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి. శ్రీధర్ గారు పరిచయం వేరు, దాని తర్వాత నాకు అందరూ ఇలాగే, ఈవెన్ భూపాల్ గారు అని అంటారు, ఆయన వన్ ఆఫ్ రైటర్ లక్ష్మీ భూపాల్. సో ఆయన నాకు బాగా పరిచయం. సో హీస్ మోర్ దెన్ మై బ్రదర్. నా కెరీర్లో మోర్ ఆఫన్లీ ఐ మూవ్ విత్ దోస్ పీపుల్, మ్యాక్సిమం నంబర్లో ఎక్కువ వాళ్ళతో ఉండేవాడిని. ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఎక్కువ వాళ్ళతోనే ఉండేవాడు. సో ఇద్దరం ఎక్కువ కలిసి తిరిగాం, రేడియో మీడి షూ పనిచేసాం మేము, నేను లక్ష్మీ భూపాల్ గారు. సో మీరేం చేశారు అంటే? ఐ వర్క్ యాస్ అది ఒక చిన్న కాంట్రాక్ట్ బేస్డ్ ఐ వర్క్ యాస్, అప్పట్లో ఒకటి వచ్చేది సమ్ దానికి ఏదో పేరు ఉండేది. సిక్స్ మంత్స్ అయితే. ఓకే, ఇట్ వాస్ ఎన్ ఎరా, మీ అండ్ భూపాల్ బోత్ ఆర్ కొలాబరేటర్. యూస్ టు కంపోజ్? ఐ యూస్ టు కంపోజ్ సమ్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్ కంపోజ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో అలా చేసి ఐ యూస్ టు వర్క్ ఫర్ రేడియో మిర్చి. తర్వాత అప్పుడు బాగా అసోసియేషన్ పెరిగింది. సో అందరూ నా లైఫ్లో దే టుక్ మ్యాక్సిమం పార్ట్. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే టైం ఉండట్లేదు కాబట్టి చాలామంది పెద్ద సినిమాలు అవన్నీ చిన్న సినిమాలు లైక్ ఐ డోంట్ డిఫరెన్షియేట్ అలాగా, బట్ సినిమాకి చూసుకుంటే టైం బీయింగ్ వల్ల సరే మీరు బిజీగా ఉన్నారా వేరే కంపోజర్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది కదా, సో మీకు దాని గురించి ఏమనిపిస్తుంది? లైక్ వెన్ యూ నీడ్ సమ్ నైస్ అవుట్పుట్ యూ హ్యావ్ టు వెయిట్ అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా, లేదంటే ఇట్స్ ఓకే దే ఆల్సో షుడ్ గెట్ అనే మైండ్ సెట్ అనేది? అంతేనా, ఇట్ ఈస్ ఆల్ దేర్ ఓన్ ఆస్పెక్ట్స్, ఎవరిష్టం వాడిది. ఈ బాటిల్ కొనాలి నువ్వు, వాడు ఇవ్వడు, వేరే బాటిల్ తీసుకుంటారు తీరుదా, అది వాటరే, అప్పుడు ఆప్షన్ లేదు నీకు. ఇట్ విల్ డెఫినెట్లీ మూవ్ ఫ్రమ్ యూర్ నేను బ్రెయిన్ నుంచి వెళ్ళిపోద్దు,
సేమ్ ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ లాజిక్స్. ఓకే యా ఇఫ్ డెఫినెట్లీ నీడ్ ఇప్పుడు మంచి వాటర్ కూడా అక్కడ కిళ్ళే దొరకదు కానీ కిళ్ళే కోసం మీరు రాజస్థాన్కి వెళ్ళాలి ఎల్లవరు వెయిట్ చేయగలరండి సో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది బిస్లరీ అండి సో ఇక్కడ బిల్లరీ కూడా ఉంటుంది పక్కన కానీ బిల్లరీ తాగకూడదు మీరు యాక్చువల్గా ఆ ఊరిలో బిల్లరీ తాగితే మీరు దొరకదు ఏం చేస్తారు మీరు వాడికి వాడి బ్రెయిన్లో అదే ఉంది ఇక్కడ కరెక్ట్ సో ఇట్ ఈస్ ఆల్ ఇప్పుడు మీరు మంచి అనుకుంటే ఏదైనా మంచి అండి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఎవరి డబ్బు ఎవరి ఇది ఎవరి మైండ్ సెట్ వాళ్ళదే టుడేస్ అందరూ హీరోసే ఎవరు నేను హీరో అంటే ఒప్పుకోలేరు ఏదో పూరిగా చెప్తారు ఇప్పుడు విలన్ వెళ్ళి నువ్వు విలన్ అంటే తిడతారు నేను హీరో వాడు విలన్ లేకుండా కూడా నువ్వు హీరో అంటాడు సో ఇట్ డజంట్ మీన్ దట్ అది చెల్తా లైఫ్లో అలాగే సి ఇప్పుడు నీ నాకు కూడా అలాగే వచ్చి ఉండొచ్చు చాలామంది ఓకే సో యూ టేక్ ఇన్ దాట్ వే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఒబే దేర్ డెసిషన్ ఫీలింగ్స్ షూర్ సార్ ఇంతసేపు మాట్లాడడం కాబట్టి స్నేహగీతంలో ఒకసారి ఆ పాట నా కోసం యా స్నేహగీతం నాకు బాగా ఇష్టమైన సాంగ్ గల 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 గాల వరదైన ఊలు పొంగేలా హుషారుగా నవ్వ చుందగా ఒల 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 వైలాల వరదైన ఊలు పొంగేలా సంతోషమే నారాధియగా బాగుంటుంది సార్ ఈ పాట లైక్ ఇట్ టేక్స్ కంప్లీట్లీ ఇంటూ సమ్ ఆఫ్ ద వరల్డ్ మేబీ లైక్ మీరు కంపోజ్ చేసిన స్టైల్ అది అండ్ యూ యాక్చువల్లీ లిసన్ టు ద సూఫీ అ లాట్ సార్ ఐ లవ్ ఈవెన్ కంపోజిషన్స్ కూడా సూఫీలా చేయాలని ఇష్టం నాకు బాగా కంపోజిషన్ ఈ నేను రీసెంట్ టైమ్స్లో ఊరు సూఫీ కాదు కొంచెం కంపోజిషన్ చేసినలో జియో జల జల అది కొంచెం సూఫీ కంటే ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్అవుట్స్ నీ వాళ్ళుగళ్ళల్లోనూ ఫాయులేన ముందే మన సంపుల్లోన మ్యాండోలేను ఉందే అలా కంపోజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి బేసిక్ అండ్ యాడ్స్ ఆఫ్ టు భాస్కర్ వాట్ల గారు వండర్ఫుల్ లిరిక్స్ అది ఏ ఒక అమ్మాయిని ఓల్ మ్యూజిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ కంపేర్ చేయడం ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ ఊరి గారు అయితే ఫుల్ ఫిదో అయిపోయారు ఎక్కడ కంపేరేషన్ అటు కరెక్ట్ నాదస్వరం ఇక్కడ వాయిలిన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ నేను మళ్ళీ కామెడీగా గిటార్ మిస్ అయిపోయింది సార్ పెడదాం సాకిలో గిటార్ వేసేస్తా సో అక్కడ కామెడీగా సో ఇట్ ఈస్ ఆల్ కంపేరింగ్ టు అలాంటి సాంగ్ కంపోజిషన్స్ ఐ లవ్ ఇట్ అండ్ రీసెంట్ టైంలో కూడా ఈవెన్ ఈవెన్ బాబు బాగా బిజీలో కూడా యాక్టన్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈవెన్ ఐ లవ్ దట్ సాంగ్ ఫోర్ అండ్ ద లిరిక్స్ అండ్ ఆల్ ఈవెన్ ఆ సాంగ్ బాగా ఇష్టం అది సూఫీకి సంబంధించిన వరకు సో ఇట్ ఈస్ ఆల్ దట్ సూఫీ అంటే నాకు చాలా ఇష్టం ఐ కమ్ అప్ నా ఫస్ట్ సూఫీ నా లైఫ్లో వినింది జునూన్ జునూన్ వాస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్ విరాజ్ సయోని చనక పల్ నహీ చనక పల్ నహీ సయోని దట్ వాస్ మై ఫేవరెట్ నంబర్ విరాజ్ నేను చిన్నప్పుడు ఫస్ట్ ఆ బిట్ రాగానే ఐ ఫెల్ట్ లైక్ అన్ వాట్ ద హెల్ ఇస్ దిస్ ఇది పాట అంటే అనిపిస్తుంది ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఓన్లీ ఒక డోలక్ చిన్న గిటార్ కరెక్ట్ కెన్ ఎంజాయ్ లాట్ సార్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీరు పాడితే లైక్ ఆల్మోస్ట్ సూఫీ సింగర్స్ వాళ్ళు ఎలా పాడతారో అలాగే ఉంటుంది సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ యూ డూ ఫర్ యువర్ వోకల్స్ ఐ నెవర్ డూ ఎనీథింగ్ అండి చాలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్ ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ మోర్ దాన్ సీ వాట్ వీఆర్ సింగింగ్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్ ఇది బట్ ఐ నెవర్ ప్రాక్టీస్ ఎనీథింగ్ బట్ ఇట్స్ మీరు అన్నది నేను చేస్తే మాత్రం మైట్ బి మోర్ బెటర్ ఓకే సో
ఇలా ప్రాక్టీస్ చేయకుండా ఎలా పాడదాం అనేది మీకు ఇలా సాధ్యమైంది సార్? ఏదో అది ఏమవుతుందంటే జస్ట్ ప్రాక్టీస్ లేకుండా ఏదో వచ్చింది ఏదో పాడుతున్నాం కానీ పిచ్చర్స్ గోయింగ్ గుడ్. సో బట్ ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ మోర్. సో మంచి వాయిస్ ఉండడం గొప్ప విషయం కాదు, ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ మోర్. కరెక్ట్. అండ్ మీరు ఇప్పుడు చాలామంది మ్యూజిషియన్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది సింగర్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి సినిమాలో పాడడం అంటే ఛాన్సెస్ కొంతమంది వస్తాయి. సో నౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ మ్యూజిక్ కాల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎవ్రీవేర్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇండిపెండెంట్ మ్యూజిక్? ఇట్స్ వెరీ గుడ్ సైన్. వెరీ గుడ్ సైన్, వెరీ గుడ్. సీ, వీ కెన్ కంపోజ్ లాట్. ఇక ఫ్యూచర్లో ఇలాగొస్తే ఇట్స్ బెటర్ టు క్లోజ్ ఆల్ ద ఆడియో. ఇప్పుడు ఆల్రెడీ ఆడియో కంపెనీస్ ఏవీ లేవు. సి, ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ ఫోన్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ ద యూఎస్బీస్, సిడీస్. సో ఇట్స్ బెటర్ టు లిసన్ మోర్ అండ్ మోర్, అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది చాలా బెటర్. ఫ్యూచర్లో ఇంకొన్ని టాలెంట్స్ బయటకు వస్తాయి, ఇంకొంతమందికి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు, ఇంకొంతమంది మ్యూజిక్ మూవీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో అందరికీ ఒక గొప్ప అవకాశం, వండర్ఫుల్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఇన్ గెట్టింగ్ ఇన్ టు ఇండిపెండెంట్ మ్యూజిక్ బై ఎనీ ఛాన్స్? ఇట్స్ ఇన్ యూట్యూబ్ అంతే, మనం ఎగ్జాక్ట్లీ అసలు మనం చెప్పే అవసరం లేదు, నాకే బాగా చెప్తారు. ఇంకా మీరు చేయాలి అని అనుకుంటే? యా, ఐ డూ. ఈ ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాను అండి. ఐ గోట్ కొన్ని ఏదో ప్లాన్ చేస్తున్నాం. ఇంకా సివియర్ ప్లానింగ్ ఈచ్ ఇదర్ నిన్న మొన్న వి జస్ట్ సాట్ ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ థింగ్ వాట్ వీ క్యాన్ డూ, వాట్ బెస్ట్ వీ క్యాన్ డూ. ఓకే. సో ఇలా మేము ప్లానింగ్ ఇట్, లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. మంచి నంబర్స్, ఇంకా మంచి అవుట్పుట్స్ ఇంకా ప్లాన్ చేద్దాం. సార్, మీ పాటలు విన్న తర్వాత అంటే స్టార్టింగ్ దాంట్లో మీ పేరెంట్స్ కూడా మ్యూజిషియన్సే కాబట్టి, వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ డేట్ ఫ్రమ్ యూ గాట్ ఫ్రమ్ దెమ్? నా పేరెంట్స్ ఆబ్వియస్లీ నా ముందు ఎప్పుడు ఏది చెప్పరు. పోనీ ఏది బాగా చేయలేదని ఏమైనా చెప్పారా? బాగా చేయలేదు అనేది చెప్పరు, కానీ అదే ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ పార్ట్ ఇన్ అసలు. నువ్వు బాగా చేసినా బాగా చేయకపోయినా దాని గురించి మాట్లాడరు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంత గురించి కాంప్లిమెంట్ నా ప్రపంచంలో ఏం అవసరం లేదు, నన్ను ఎవరు కాంప్లిమెంట్ చేయడం అవసరం లేదు, దాని గురించి మాట్లాడకపోతే చాలు. సూపర్. అలా మీకు ఇండస్ట్రీ నుండి, ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో చాలామంది ఇస్తారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు, అలా మీకు ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా? పూరి గారు ఇస్తారు అండి, తర్వాత మద్రాసు రీర్ గారు. వీళ్ళు చేసే కాంప్లిమెంట్ ఉంటే మనం ఎక్కడో ఆకాశం మీద ఉంటాం, పొద్దున్న తెలుస్తుంది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నాం. సో పూరి గారు బాగా చేస్తారు కాంప్లిమెంట్స్, చాలా బ్యూటిఫుల్గా చెప్తుంటారు. విన్నట్టు రోక్ సాంగ్స్ ప్రతిసారి నాకు, నేను ఇప్పుడు వింటున్నాను ఏ పాట, దాంట్లో నాకు హిందీ సాంగ్ ఉంటుంది. సో సంగ్ బై చిన్మయి, నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. సో అది విన్నప్పుడల్లా అంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ కంపోజ్ చేసేసింది అది చాలండి. అంతకుమించి ఏమవుతుంది పూరి గారు అని ఎందుకంటే ఆయన బాగా ఇష్టపడతారు మ్యూజిక్, చాలా బాగా ఇష్టపడతారు. సో ఆయన చెప్పడం అనేది ఇట్స్ వెరీ గుడ్. సార్, అలానే ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగులోనే కాకుండా యూఆర్ లైక్ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ ఆల్. మీరు ఎప్పుడైనా ఇట్లా అయ్యో నేను బాలీవుడ్కి వెళ్ళి ఏమైనా చేద్దామా, లైక్ అదో తమిళ్, కన్నడ, ఇంకేమైనా వేరే లాంగ్వేజ్లో ట్రై చేద్దామా అని మీరు అనుకున్నారా? అనుకుంటున్నానండి, చాలా ఉండేది నాకు. హిందీలో చేయాలని చాలా ఇష్టం నాకు. సో ఇన్ ఫ్యూచర్ బెటర్ వస్తాయేమో అనుకుంటున్నాను. సో ఐ డెఫినెట్లీ వాంట్ టు కంపోజ్ చేయాలని ఆశ.